ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎంపీపీ పాండుగౌడ్, పీఎస్సీఏ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, వైస్ ఎంపీపీ బాలరెడ్డిలు రైతులకు సూచించారు. ఉమ్మడి జగదేపూర్ మండలంలోని చేబర్తి వరదరాజ్పూర్ గ్రామాల్లో శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచ్ అశోక్ ప్రవీణ్లతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, ఏబో నాగేందర్ రెడ్డి, సర్పంచులు భాస్కర్, ప్రసన్న, సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ స్వామి, కార్యదర్శి సిద్ధేశ్వర్, పీఎస్సీఎస్ డైరెక్టర్ సంజీవులు, సీఈఓ రాములు, రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్ బాలనర్సయ్య, ఏఈఓ రైతులు, హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మెయిన్ మాకు మీరు పెద్దలు మీరు మరియు అలాగే మా మిత్రుడైనటువంటి మన ఇప్పలగూడెం సర్పంచ్ మన సుధాకరణ గారికి మరియు మీరు పెద్దలు ప్రతి సంవత్సరం కొనుగోలు సెంటర్ ఇలాగే ఓపెనింగ్ అవుతుంది కాబట్టి ఈసారి కూడా కొంచెం ఇబ్బందిలో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో మళ్ళా కొనుగోలు సెంటరు ఆయన మళ్ళీ పోయినసారి లాగానే ఈసారి కూడా తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఈసారి కొంచెం ఇబ్బంది ఎందుకనంటే సార్ కూడా చెప్తుండు, అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్తుండు, రైతులకు కూడా మెయిన్ ఇంపార్టెంట్ మన అమాలి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందియాలి. ఇక్కడ ఉన్న సొసైటీల ఇప్పుడు వర్క్ చేసే అబ్బాయి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు దగ్గర పోయి ఎక్కడున్నా ఒకటి ఏంటంటే అక్కడికి తీసుకొని వస్తే ఇక్కడనే తీసుకుంటామనే పరిస్థితి కాకుండా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ రెండు సైడ్ల ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అక్కడ అక్కడ అక్కడికి ఇక్కడికి కొంతమంది ఏమంటారంటే వీళ్ళు కూడా అమాలులు కూడా మనం కూడా మన విలేజ్లు కాబట్టి మన విలేజ్లో కూడా నష్టం చేయకుండా మీరు కూడా నష్టపోకుండా మండల్లో ఎక్కడైనా ఏ సొసైటీలో అయినా ఎట్లా తీసుకుంటారో అట్లా తీసుకొని మన మండల్లో కూడా మన చేపర్తి పేరు కూడా ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి మనము ఒడ్లు కొనుగోలు ఇది మనం అక్కడ నింపి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలని మనకెందుకంటే